ఇక్కడైతే ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఇక్కడ ఇక్కడ జనసేన వస్తుందమ్మా. జనసేన ఊపి ఎక్కువ ఉందా? ఎందుకంటే తెలుగుదేశం అది కలిసిన దాని మీద పవర్ ఎక్కువైంది. లేకపోతే వర్మకే గెలిది, తెలుగుదేశం చెడితే వర్మకే అడిను. వంకాయ గారు ఏమంటారంటే గ్లాస్ కింద ఎత్తే పగిలిపోతే ఫ్యాన్ పడవుతారు అంటారు. సరే ఫ్యాన్ కరెంట్ లేకపోతే వైర్ లేదు. ఫ్యానా వైర్ లేకపోతే అది తిరగదు కదా, తిరుగుతుందా? గ్లాస్ కింద ఎత్తే పగిలిపోద్ది. మరి ఫ్యాన్ కి వైర్ లేకపోతే స్విచ్ లేకపోతే తిరుగుతుందా? రాదంటారా? ఈసారి వస్తాడు రాడా, ఆడి తీసుకో. బస్సు యాత్ర చేస్తారు కదా పవన్ కళ్యాణ్ అది, మన జగన్ గారు ఆవిడ చేసి ఏం చేసింది రాదండి. ఒక్కసారి చూద్దామని చూసి ఒక్కసారి చూద్దాం చూద్దాం అన్నట్టుగానే చేసారండి. అంతే తప్ప ఇంకోటి ఏంటంటే ఆయన ఇచ్చిన పథకాలన్నీ ఎంత మీకు? ఏం పథకాలండి పథకాలు? ఆడేనా రోడ్డు ఒక రోడ్డు ఎంచాడు ఎక్కేగా, ఓ ప్రాజెక్ట్ కట్టాడా, అవ్విందా? ఏదైనా ప్రాజెక్ట్ అవ్విందా? ఇప్పుడేమో నేను గెలిస్తే ఇల్లు ఇస్తాను చాలా మందికి అంటున్నారు, ఎంతవరకు లేదు? ఎవరు గెలిచినారు? ఆడు గెలిచి తిట్టి ఎవడు గెలిచిన అలాగే అంటారు. అలాగే ఏం పుట్టలేదండి అప్పటికి ఈ కాలనీ. ఇంద్రమ్మ కాలనీ, ఇంద్రమ్మ కాలనీ, ఇంద్రమ్మ ఇచ్చింది అప్పుడు 67. మీకైతే వస్తుంది ఈసారి అయితే ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఇక్కడ మాత్రం కంపల్సరీ జనసేన వస్తుంది అండి. గీత గారు వస్తారు. ఏంటంటే ఇక్కడ ఏ సమస్య వచ్చినా తుఫాను చేసినా మనకు అనుకూలంగా గీత గారు ఉంటారు. అదే ఈయన ఎక్కడుంటాడో వేరే ఈడ ఏ సినిమాలు తీసుకున్నాక పోతాడో, లేకపోతే ఈయన మనకు దొరికితేడో లేదు తెలియదు. ముందు గాజువాగులో పదిక్కల ఇక్కడ భీమవరం నిలబడ్డాడు కదా, ఈ సొంత వైపు ఇటుకాడు అయితే సొంత వైపు అనుకుంటున్నాను. ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళే చెప్తున్నారు ఏమని, ఈ పవన్ కళ్యాణ్ పార్టీ అవునా మాత్రం వయసారిగా ఓటేస్తాం, సినిమా హీరోగా మా పార్టీ ఆయన మాకు హీరో, ఓట్ల ద్వారా అయితే జగన్ మాకు సీఎం అని జనసేన వాళ్ళే చెప్తున్నారు కదా. ఆయన 175కి ఒక సీఎంగా ఆయన 100లు నిలబడితే అని సీఎం అవుతాడు. ఆయన గాడికి వెళ్ళి 25 అండి, అది 22 ఇవ్వండి, మరి నాకు ఇన్ని సీట్లు ఇస్తే నేను అసెంబ్లీకి వెళ్తానంటేనే అది చదవలేదు కదా. ఆయన సీఎం అలాగే అవుతాడు, 175కి నిలబడు, ఇప్పుడు సీఎం అవుతాడు. మనం కూడా సీఎం చేయమన్నమాట, ఆయన కూడా సిగ్గులేకట నా ఇప్పుడు ప్రజలు కూడా సీఎం చేయమంటే అటు సీఎం అలాగే అవుతాడు. ఆ చంద్రబాబు నాయుడు తొక్కేతాడు అండి అసెంబ్లీ రానికంట. అన్నీ అండి, చాలా మంది అందలేదు అంటారు. మా ఇంట్లో ఒక నేరులు ఉన్నాం, నేరులకి మాకు ఇంచుమించు ఒక 300 దగ్గర వచ్చి అంటే చాలా మంది మా ఉప్పాడ దగ్గరికి రాలేదు, మాకు సరిగ్గా చేయలేదు అన్నది. వంగా గీత గారు అంటే ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది, చెయ్యబడి ఉండదు, అందరినీ పలకరుస్తుంది ఆగ్రహించదు. ఈడేం చేస్తాడు, రోడ్డు మీద వస్తాడు, ఆ దండ పెట్టుకుంటే పోతాడు, సుఖం ఉంది. ఆయన వీధికి వస్తాడా, గాడబేటకు వస్తాడా? ఉంటుంది, మాకు అన్ని చూడదు. అక్కడ ఇల్లు కూడా పోతే స్థలాలు కూడా ఇచ్చింది, ఇల్లు కూడా కట్టించింది. మొన్న కూడా అక్కడ కరెంట్ లేకపోతే కరెంటు కూడా రేపించింది. వరమగారు ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చే వెళ్ళిపోయారు తప్ప వరమగారు చేసినట్టుగా ఎవరు చేయలేదు. వరమగారు గారు హైలైట్, ఈ మా ఓటు ఓటు హక్కు వచ్చిన కాడి నుంచి ఆయన చూసాం అంతే. మరి వంగా గీత గారు ఇప్పుడు వంగా గీత గారు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు పెద్ద రాజ్యంలో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కొద్దిగా పర్వాలేదు, మళ్ళీ వైఎస్ఆర్లోకి వెళ్ళి ఎంపీగా గెలిచినప్పుడు ఎవరిని పట్టించుకోలేదు. ఆయనే కాదు, వంగా గీత గారు కాదు, పెండ్ల దొరబాబు కాదు, ఎవరు జనాభా కరోనా వచ్చింది, కరోనా వచ్చి జనాభా పుట్ల కింద రాకపోతే తప్ప ఎవరు ఇలా ఉన్నారనేసి పలకరించలేదు. వైఎస్ఆర్ పరిపాలన అంటే మీకు చాలా సార్లు ఇక్కడ నుంచి వాటర్ వచ్చేయడం అలాంటి జరిగినప్పుడు మేము కూడా చూసామని వంగగేద గారు అంటున్నారు. మేము కూడా చూసామంటే ఎవరైనా వస్తే వచ్చారని చెప్తాం, మాకు ప్రజలకు ఏం కావాలా? ఎవరో నాలుగు మంచి మాటలు చెప్పి ప్రజలను వస్తే పలానా ఎమ్మెల్యే చూశారనేసి చెప్తాం. ఇలా వరమగారు నుండి చెప్తాం, వరమగారు ఇప్పుడు ఓడిపోయాడు, ఓడిపోయి 500 అవుతుంది, 500 అయినా ఆయన ఓడిపోయినా
ఎవరు ఎలాగున్నారని పలకరిస్తున్నాడు ఆయన. మిగతా ఎమ్మెల్యేలు ఎవరు వచ్చి పలకరించే దిక్కు లేదు ఇక్కడ. ఆయన ఒక్కడ తప్ప. అయితే ఇప్పుడైతే ఎవరు వస్తారు అనుకున్నారు? ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ వస్తాడు అనుకుంటున్నాం. అలా అమ్మఒడు 7 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 8 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, 4 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే పూర్తి తప్పులు రాలేదు. అంటే ఆయన ఇచ్చిన చాలా పథకాలు చాలా మందికి అండే అంటారు, మీరు అంతవరకు అందలేదు అందలేదు మనకు అందా నాకు అందలేదు మరి. మా అబ్బాయికి 7 ఏళ్ళు వచ్చినాయి, 8 ఏళ్ళు వచ్చాయి, 4 ఏళ్ళు వచ్చాయి, కన్నా డబ్బులు ఏం చేసారు రాలేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏదైనా సరే చిన్న వరద వచ్చినా ఏ వచ్చినా వంగాగేత వస్తారు అంటున్నారు. అది ఎంతవరకు వంగాగేత రానా? ఇల్లు లేవలేదు, పెండ్లు దర్భం ఉన్నాడు చంద్రవారం ఉన్నాం, ఇల్లు వచ్చే మాకు ఒక ఇల్లు రాలేదు. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చాను జగన్ అన్నాడు. ఎవరికి ఇచ్చాడు ఇక్కడ తప్పమని? మా ఊరికి ఏది ఎవరికి ఇవ్వలేదు జగన్ సొందరం. అది మరి తుఫానత్త ఊర్లోకి వచ్చేద్దా, మరి ఇల్లు ఎవరికి ఇవ్వలేదు మాకు. ఇంకోటి ఏంటంటేనే ఇక్కడ వంగాగీత గారు ఏ వరద వచ్చినా ఏ వచ్చినా పులిహార పట్ల సొంత వ్యక్తిలా చూసుకుంటాను అంటున్నారు. ఇప్పుడు అది అదే గెలిచాక గెలిచాక వస్తుందో రాదు ఎవరు తెలిసి గెలకముందు చేయాలి అదే నన్ను. ఇప్పుడు పెళ్లి దర్భ వచ్చాడు చేసాడు అన్నాడు, ఏది ఏం చేసాడు ఎవరికో పిల్లి ఇవ్వలేదు. ఒకసారి వంగాగేత గారు ఎంపీగా గెలిచింది, గతంలో కూడా ఎమ్మెల్యేగా గెలిచింది. ఎంపీగా గెలిచినప్పుడు ప్రజలు ఉన్నారని చూసి ఒకసారి అని రావాలి కదా. ఇక్కడ ఉన్న ప్రజలు మిగతా వాళ్ళని అడగండి ఒకసారి కానీ వచ్చిందేమని. ఇప్పుడు గెలిచి రాజకీయ నాయకులు అన్నారు ప్రజలు ఎలక్షన్ లో వాళ్ళు మాట్లాడతారు వీళ్ళు మాట్లాడతారు, అది ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలు నిర్ణయించాలి. ఈసారి అయితే మాత్రం ప్రజలు నిర్ణయిస్తారు, బాగా నిర్ణయిస్తారు. ఎప్పుడు గతంలో ఎప్పుడు దాదాపు లేదంటే ఫస్ట్ గుంట గెలిచినప్పుడు అది ఒక్కసారికి మాత్రం కనిపించింది. అంతకంటే మళ్ళీ అంటే చాలా వరకు చూసుకున్నారండి కదా. అంతకంటే ఏం చెప్పలేను ఎందుకు. ఇప్పుడు మా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఉన్నాడు కదా, అప్పుడెప్పుడు ఏదో ఎటకారంగా వచ్చినట్టు కూడా రాలేదు ఇక్కడికి. చూడు మరి రాజకీయ నాయకులు అండి ప్రజలని చూడాలి కదా, చూసి చాలు మంచి చెడ్డానే. ఇంకా లోకల్ నాయకులు అన్న ఒక ఆలిస్ట్ వచ్చిన ఆలు చేశారు తప్ప ఈ ఊళ్ళో పాప ఒక ఇంట్లో ఇంటర్ వేసి ముగ్గురు వేసి ఉన్నారు ఇవ్వాలకే స్థలాలు. ఇంకా అలాగుంది మరి అన్ని ఊళ్ళో ఒకేస్తూ మా ఊరు ఒకేస్తూ పవన్ కళ్యాణ్. అంటే ఆయన ఫ్యాన్స్ ఫాలోయింగ్ చూసి సినిమాలు చూసి అంటున్నారా? ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఒకే ఓటీపు ఎవరికి పెద్ద ఒకరికి అవకాశం ఇస్తున్నాం కదా, ఈయనకి ఇవ్వాలి కదా. అంటే 175 జగన్ గారు అంటున్నారు. ఇక్కడ అయితే సీట్ అయితే పవన్ కళ్యాణ్. ఎక్కడో ఉంటాడండి పవన్ కళ్యాణ్, ఎక్కడో ఉంటాడు. మరి వాళ్ళకి పని చేసేది ఎక్కడ? ఏదైనా అడగాలంటే అక్కడికి వెళ్ళి అడుగుతారండి, అడగరు కదా. గీత గారు మనకు అందుబాటులో ఉంటది, దాని నుంచి గీత గారు వస్తారు. మనం లేదంటే ఒక పథకం ఇప్పుడు 45 సంవత్సరాలు వేశారు కదా, అది కొద్దిగా ఆటంకం ఆయన వల్ల జరగలేదు కదా. ఇప్పుడు కేంద్రం కదా ఆపింది, దాని వల్ల జరిగింది ఏంటంటే కొంతమంది తెలియక జగన్ గారు ఆపారు అనుకుంటారు తప్ప ఆ పైన ఆపేరనుకోరు. అది అంటే ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన అమ్మఒడి ఇల్లు అని తర్వాత పిల్లలకి డబ్బులు అని పింఛన్లు అని అన్ని మీకు అందాయా? అన్ని అందాయండి. ఇల్లు కూడా అన్ని? మరి మీ ఊరికి రాలేదంటారు చాలా మంది. ఎవరో నూడికోదో ఒకరు ఇద్దరు ఉంటారు అన్నట్ట, ఎవరు లేనండి లేరండి. మరి కొద్ది లేకపోయినా మళ్ళీసారి కంపల్సరీ ఇస్తామని చెప్పారు కదా. ఇంకా పిఠాపురు జనసేన కళ్యాణ నిలబడుతున్నాడు కాబట్టి ఒకసారి చూడాలని ఆయన చూస్తారు. అంటే ఇంకోటి ఏంటంటేనా ఇక్కడ చాలా వరకు ఆయన జగన్ గారి పథకాలు మీకు అందాయా? అన్నీ అందాయి కానీ ఏంటంటే కళ్యాణ్ చూడాలని ఒకసారి ఉత్తనంగా చూడాలని ఆశ కలిగి ఉంది జనానికి. చెప్పగలుగుతున్నామంటే మా మత్స్యకారులకి ఇక్కడ 422 కోట్లు మత్స్యకారులకు బచ్చం ఫిషింగ్ హార్బర్ కడుతున్నారు. ఈ మూడు ఈ మండలంలో పెంచుకుంటే మనిషికి 1 లక్ష రూపాయలు చెప్పని వాటర్ వస్తుందండి. అంత మంచి కార్యక్రమం ఇక్కడ చేసి పెట్టినప్పుడు వైసీపీకి ఎందుకు ఓట్లేరండి? మొత్తం అంతా వైసీపీకి వేస్తారు. అది అనుకోడు వంగాగీత రాకపోవడం కానీ ఇది కానీ వంగాగీత అంటే ఏముందండి ప్రజల్లో తిరుగుతుంది. ఇవాళ ఓటేసామనుకోండి నాకు ఈ పని ఉన్నదమ్మా అంటే వెళ్ళి చెప్తే ఆ పని చేయగలుగుతుంది. ఈ పవన్ కళ్యాణ్కి ఓటేస్తారు, ఓటేస్తే ఎక్కడ ఉంటాడు, నెగ్గితే ఎక్కడ ఉంటాడు, ఎవరిని అడుగుతారు? ఏ కుర్రలు ఉన్నారనుకోండి ఆ సినిమా ఫీల్డ్ మీద ఓటున్నా ఓట్లేకపోయినా ఆడు ఆఫ్ దగ్గర వేసుకుని చేసుకుని దాడతాడు అంత తప్ప గానీ దాని వల్ల ప్రయోజనం లేదు. అది ఇప్పుడు 2 దిక్కులు 3 దిక్కులు ఆల్రెడీ చేసాడు, ఎక్కడ కూడా డిపాజిట్లు లేవు. మరి ఇక్కడ నెగ్గేద్దాడని ఎందుకు అనుకుంటారు? ఇది మూడోసారి లాస్ట్, ఇది పవన్ కళ్యాణ్ లాస్ట్ సారి మూడోసారి. ఇంకా మరి మామూలు ఎక్కడ కూడా పోటీ చేయడానికి కూడా సిగ్గుపడిపోతాడు. అదే అంటారు లేండి దానికి ప్యాన్ గాలి తక్కువ సౌండ్ తక్కువ. ఈయన ఏమంటారు ఇప్పుడు ఈ గ్లాస్ ఎక్కడుందండి,
చెత్తబొట్లు పోతుందండి గ్లాస్. మరి దాన్ని మనం ఎదుర్కొంటే పోయిందని చూడాలి, కానీ ఎక్కడ గాలి తక్కువ ఫ్యాన్ సౌండ్ ఎక్కువ అనుకుంటే అది ఎలా అవుద్ది? మనం ఎదుర్కొంటూ ఉంది గ్లాస్, దాన్ని ఎక్కడ పడేస్తాం? తొక్కేతనం, చెత్తబొట్లు పడేస్తాం. మరి దాన్ని చూడాలి కానీ ఇప్పుడు ఎవడో చెప్పుకుంటాడు ఎందుకు పని చేయదు, కాలుగా తొక్కేస్తారు. అదే పరిస్థితి 175 కన్ఫామ్ చెప్తున్నాడంటే జగన్ ఆయన అనుకున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రతి అమలు చేసిన ప్రతి స్కీమ్ కూడా ప్రజలకు అనుకూలంగా చేశాడు కాబట్టి ఆయన క్లారిటీ గా చెప్పగలుగుతున్నాడు. ఎందుకని నీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటు వేయండి, నా వల్ల ఏమైనా రద్దు జరిగిందా లేదని ఆ ఉద్దేశంతో ఆయన క్లారిటీ గా చెప్పగలుగుతున్నాడు. అది పథకాలన్నీ అమ్మఒడి వచ్చింది, అమ్మఒడి చెయ్యూత మా మత్స్యకారులకు ఇవన్నీ కూడా పథకాలన్నీ కూడా అందరికీ అందిస్తాయి. మండలం అది రాజపేట కొత్త మండలం కూడ పక్క పవన్ కళ్యాణ్ అబ్బాయి నేను సినిమా పరంగా పార్టీ పరంగా అయితే మాకు జగన్ గారే మాకి మంచి నాయకుడు. ఒకటి మాకి అమ్మఒడి చెయ్యూత మొత్తం పెన్షన్ ఇల్లు పట్టాలు అన్ని ఇంటికి వస్తున్నాయి వాళ్ళని దొరగాన. మళ్ళీ మాకు గతంలో కూడా మాకు ఇలా రావాలంటే జగన్ రావాలి అంటే ఆయన పథకం ప్రతిదీ మీకు అందాయా? అంది అంది ఓడి కూడా ఆటంకం వస్తలేదు. అంటే జనసేన పార్టీ వాళ్ళు ఏమంటారంటే ఫ్యాన్ గాలి తక్కువ సౌండ్ ఎక్కువ అన్నదాన్ని ఓ మాటప్పనా గ్లాసు ఇంట్లో ఉండాలి, సైకిల్ ప్లేట్ ఉండాలి, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, ఏది పాయింట్ అంతేనా? మరి సౌండ్ బేరింగ్లు కూడా సగం వరకే ఉన్నాయి కూడా పోతాయి అంటారు. లేదు లేదు 24 అభ్యర్థిగా పోటీ చేసినాడు మనం నెగ్గించుకోవడం మన బాధ్యత అండి. ఒక పవన్ కళ్యాణ్ పోటీ చేయడం మన అదృష్టం అనుకోలేదు. యుద్ధం కదండి ఉప్పాడంటే మనకి ఢిల్లీకి తెలియదు. ఇప్పుడు ఉప్పాడ పిఠాపురం అన్నది ఢిల్లీ దాకా తీసుకెళ్లేదు పవన్ కళ్యాణ్. అది మనం దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ బాగుంటుంది డెవలప్మెంట్ అవుతుంది. అదండి వంగగీత మంచి వ్యక్తండి, మంచి వ్యక్తి. గుర్తించగలగాలంటే లిస్తలం లేక చాలామంది బాధపడి ఉన్నారు, ప్రతి ఒక్కరికి లిస్తలండి. అలాగనేసి ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అనేది లేదు, ప్రతి ఒక్కరికి అందాలని చెప్పి ఆలోచన జగన్మోహన్. అదే ప్రకారంగా ప్రతి ఒక్కరు బాగుండాలన్నది ఆలోచన కూడా అయింది. అదే ఇక్కడ ప్రతి ఒక్కరు జగన్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. అంటే మరి ఫ్యాన్ కాలు తక్కువ సౌండ్ ఎక్కువ ఏవో మాట్లాడకుండా జగన్మోహన్ గారు మా ఓడ సైకిల్ బయట ఉండాలా, గ్లాస్ లో సింక్ లో ఉండాలా, అలాగే ఫ్యాన్ మన ఇంట్లో ఉండాలా, ఎండాకాలం కూడా చాలా అవసరం. అంటే 175 నమ్మకం బట్టి ఏ నాయకుడు కూడా ఇంకో మీకు పథకం అందితేనే వేయండి అని చెప్పే నాయకుడు ఇప్పుడు వచ్చి మనం చూడలేదు. వాళ్ళు మాత్రం జగన్ అదేం అనుకోలేదండి. మీ మధ్య మామూలుగా ఇది జనసేన ఇది వైసీపీ వస్తుంది అనుకుంటున్నామండి. వంగగీత మనకు చాలా పని చేసిందండి, కొంతమంది ఇల్లు ఇచ్చింది, దళాలు ఇచ్చింది, చాలా చేసిందండి. మొత్తం ముందు ఒక వైసీపీ మామూలుగా ఉన్నప్పుడు అయితే పలు రోజులు కాంగ్రెస్ మా కాంగ్రెస్ కొట్టేసారు, అన్ని వేసారు, అన్ని బాగా చేశారండి. మాకు అదే వైసీపీ వస్తుంది అనుకున్నామండి. ఇక్కడ వాలంటీర్లు తీసేసి మాకు పింఛన్ ఇవ్వలేదు, ఇవ్వక చాలా ఇబ్బందులు ఉన్నారండి. వాలంటీర్లు ఎందుకోసం తీశారు? అలాగే నీ నేబర్ కాడ చాలా మంది ప్రశ్నించిన కాడ అవకాశం వచ్చింది అంటే ఏదో మాకు తెలుపులు కొట్టించబడి ఉపాయం తెలిసింది మాకు. ఎలాగంటే మాకు కోట షిఫ్ట్ లేకపోనా ఆధార్ కార్డు లేకపోనా మనకి ఏదన్నా ఉపాయించిగా మనకి జగన్ ఎక్క పల్లెల్లో కొద్ది మంచి చేశాడు అని రాష్ట్రం బియ్యం అంటూ వస్తున్నాయండి. ఇదిగో ఈ నెలకి ఇవ్వలేదండి, అది బియ్యం రాలేదండి, కలసి వస్తున్నాం.